కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణనకు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. బీసీ భవన్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు జార్జుల. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సమగ్ర కులగణను వెంటనే ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచాలనే ప్రధాన డిమాండ్తోటి సెప్టెంబర్ 2న తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని చెప్పి ఇవాళ బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము పిలుపునిస్తున్నాం. ఆ ముట్టడిని విజయవంతం చేయాలని ఈరోజు బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బీసీ భవన్లో ఈ గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మేము గత 8 నెలలుగా సమగ్ర కులగణన నిర్వహించి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ను జనాభా దామాష్ ప్రకారం పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా కులగణన యాత్ర పెట్టాం. అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం, అఖిలపక్ష సమావేశాలు పెట్టాం, అదేవిధంగా అనేక రకాలుగా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం దిగొచ్చే వరకు ఇలా మా ఉద్యమ కార్యక్రమాలను ఈ ఉద్యమాన్ని విస్తరించడానికి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి ఇలా నిర్ణయించారు.